ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఏ ఇంట్లో అయితే ఇల్లాలు కళకళలాడుతూ సంతోషంగా ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుందట అయితే చాలా మంది కటిక దరిద్రంలో ఉంటారు మరికొంతమందికి ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోతుంది ధనాన్ని పోగు చేసి ధనవంతులుగా మారాలి అన్న కోరిక ఎప్పుడు కోరికగానే ఉండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వారిపై కలగకపోవడం వల్లే వారు అలాంటి జీవితాన్ని గడుపుతారు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అదృష్టవంతులుగా ధనవంతులుగా మారాలి అంటే ప్రతి ఇంటి ఇల్లాలు ఈ నియమాన్ని తప్పక పాటించాలి ఏ ఇంటి స్త్రీ అయితే ఇప్పుడు చెప్పే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ ఇల్లు ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతుంది మరి పెళ్ళైన ప్రతి స్త్రీ ఐశ్వర్యం రావాలి అంటే తప్పకుండా ఏం పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే ప్రతి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరిచి గుమ్మం ముందు ముందుగా రెండు అడ్డ గీతలు గీసి ఆ తరువాత ముగ్గు వేయాలి ఆ తరువాత శుచి అయి కాళ్లకు తడి పసుపును రాసుకుని గంగాదేవి కొలువైనటువంటి పాపిట అలాగే నుదుటిన కుంకుమను తప్పక ధరించాలి చేతికి తప్పకుండా మట్టి గాజులు ధరించాలి ఒకవేళ మీరు బంగారు గాజులు వేసుకున్నట్లయితే బంగారు గాజులతో పాటు మట్టి గాజులు తప్పకుండా ధరించాలి అలాగే చక్కగా తలలో ఒక పుష్పాన్ని ధరించి దేవునికి ఆవు నీతితో గాని లేదా కొబ్బరి నూనెతో గాని దీపారాధన చేసి పూజ చేయాలి ఒకవేళ తల స్నానం చేసినట్లయితే పూజ చేసే సమయంలో తల నుండి నీళ్లు కారకుండా జాగ్రత్త పడాలి అయితే దీపారాధన అనేది సూర్యుడు ఉదయించక ముందే చేస్తే మీకు అద్భుత ఫలితాలు అందుతాయి ముఖ్యంగా ఎవరు తొక్కని చోటు అయితే తులసి కోట ముందు ఇంకా పూజా మందిరంలో లక్ష్మీ కుబేరల ముగ్గు వేస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి అలాగే పెళ్లైన స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళ సూత్రాన్ని నల్ల పూసలని తన మెడలో నుండి తీయరాదు పూజ చేసే సమయంలో మెడలో ఇవి లేకుండా అసలు పూజ చేయరాదు కాబట్టి తప్పకుండా నల్ల పూసలు ధరించి పూజ చేస్తే మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఏ ఇంట్లో అయితే ప్రతి స్త్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మంగళకరమైన వస్తువులను ధరిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక తిష్ట వేసుకుని కూర్చుంటుంది అయితే ఇంటి ఇల్లాలు కళకళలాడుతూ ఉండాలి అంటే ఆమె భర్త కూడా ఆమెను ప్రేమగా చూడాలి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభించాలి అంటే మీ ఇంట్లో సిరి సంపదలతో తులతూగాలి అంటే పైన చెప్పిన ప్రతి నియమాన్ని కూడా తప్పక పాటించాలి ఈ విధంగా 45 రోజులు చేసేసరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగడాన్ని మీరే గమనిస్తారు సరే ఫ్రెండ్స్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక పొందాలి అంటే ప్రతి ఇంటి ఇల్లాలు ఏ నియమాన్ని పాటించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ